హాయ్, ముందుగా తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్కి స్వాగతం. సో ఇవాళ ఇంట్రా ట్రేడర్స్లో ఏ స్టాక్స్ అనేది ఫోకస్ అవుతున్నాయి, ఇంకా షార్ట్ టర్మ్ ఇంటర్వ్యూలో ఏ స్టాక్స్ ఉన్నాయి, అదేవిధంగా ఈ వారంకి సంబంధించిన బులిష్లో స్టాక్స్, బెరిష్లో స్టాక్స్ అనేది మీకు ఈ వీడియోలో రిప్రజెంట్ చేస్తాను. అంతేకాకుండా ఈరోజు ఇంట్రా ట్రేడ్ చేసుకునే వాళ్ళకి షార్ట్ టర్మ్ ఇంటర్వ్యూలో మీడియం టర్మ్లో ఏ స్టాక్స్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని కొన్ని యొక్క బ్రోకరేజ్ సంస్థలు వాళ్ళ యొక్క అనాలిసిస్ ప్రకారం కొన్ని యొక్క స్టాక్స్ అనేది రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ స్టాక్స్ మీద ఫోకస్ చేసి ఇన్వెస్ట్ చేసినట్లయితే 14-37% రిటర్న్స్ అనేది వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి కొన్ని యొక్క 8 స్టాక్స్ అనేది లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ఆ స్టాక్స్ ఏంటి, వాటి యొక్క టార్గెట్ ప్రైస్, స్టాప్ లాస్ ప్రైస్, ఏ కాల్ ఆప్షన్స్ ఇచ్చున్నారు అనేది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఇవాళ షార్ట్ టర్మ్ డైరీలో చూసుకున్నట్లయితే సెక్టార్ ఫోకస్లో పిఎస్యు బ్యాంక్ ఉంది. సో దానికి సంబంధించి పవర్ గ్రిడ్, బజాజ్ ఫినాన్సర్, ఎస్బీఐ ఉన్నాయి. ఇంకా అదేవిధంగా ఇంట్రా ట్రేడింగ్ ఫోకస్కి వచ్చినట్లయితే ఈ యొక్క స్టాక్స్ అనేది ఫోకస్లో ఉన్నాయి. ఆ స్టాక్స్ మనం లిస్ట్అవుట్ చేసి ఇచ్చున్నాం. మైంట్రీ, డిహెచ్ఎఫ్ఎల్, టెక్సమ్, పీటీసీ, అదేవిధంగా కాక్స్ అండ్ కింగ్స్, ఇండోస్టార్, గ్రాఫైట్, కెనరా బ్యాంక్, ఎక్సెల్ కార్ప్, ఇన్ఫీ, ఎన్టీపీసీ, టోరెంట్ పవర్, ఎల్ఎన్టీ, టీవీ టుడే, రిలయన్స్ ఇన్ఫ్రా, సన్ ఫార్మా, టీవీఎస్ మోటార్స్, ఎడ్బెస్ లూయిస్, ప్రెసిస్టెన్స్, స్పైస్ జెట్స్, బ్రిటానియా, ర్యాడికో, ఎస్ బ్యాంక్, ఐఎఫ్సిఐ, ఈ యొక్క స్టాక్స్ అనేది ఇంట్రా ట్రేడింగ్ ఫోకస్లో ఉన్నాయి. సో ఈ వారంలో బులిష్ స్టాక్స్, బేరిష్ స్టాక్స్ మనం లిస్ట్అవుట్ చేసుకున్నట్లయితే వీక్లీ ఫోకస్లో టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఐసిఐసిఐ బ్యాంక్స్ ఉన్నాయి. ఇంకా బేరిష్ స్టాక్స్లో జూబ్లీ ఫుడ్, అజంతా ఫార్మా, ఈ యొక్క ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇవాళ షార్ట్ టర్మ్లోకి చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మనీ కంట్రోల్ వెబ్సైట్ ద్వారా ఒక స్టాక్ బ్రోకరేజ్ సంస్థలు వాళ్ళ యొక్క 8 స్టాక్స్గా రిప్రజెంట్ చేసి ఇచ్చినారు. ఆ స్టాక్స్ మీద మనం ఫోకస్ చేసినట్లయితే 14-37% రిటర్న్స్ అనేది వస్తాయి అని చెప్పినారు. ఆ 8 స్టాక్స్ అనేది మనం స్లైడ్ బై స్లైడ్ చూద్దాము. అది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నిఫ్టీ కరెంట్ గత 2 రోజుల నుంచి కన్సెక్యూటివ్ సెషన్స్లో ట్రేడింగ్ అనేది పాజిటివ్గానే జరుగుతుంది. సో వాళ్ళు బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అల్ట్రాటెక్ సిమెంట్ మీద ఇచ్చారు. ఈ యొక్క బ్రోకరేజ్ సంస్థ మోల్టైల్ ఒస్వాయిల్ చూసుకున్నట్లయితే వీళ్ళు దీని మీద బై ఆప్షన్ కాల్ చేయమంటున్నారు. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే దీనిది 4,619 రూపాయలు ఉంది. సో వీళ్ళు బై చేసేటప్పుడు టార్గెట్ ప్రైస్ 5,280 రూపాయలకి ఇచ్చేయమన్నా టార్గెట్ ప్రైస్ ఇచ్చున్నారు. సో రిటర్న్స్ అనేది దీని మీద 14% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఈ యొక్క బ్రోకరేజ్ సంస్థ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీగాట్ ఇండస్ట్రీస్ మీద ఇచ్చినారు బ్రోకరేజ్ సంస్థ చోలా సెక్యూరిటీస్. వీళ్ళు బై ఆప్షన్ కాల్ చేయమంటున్నారు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 242 రూపాయలు ఉంది ఈ యొక్క స్టాక్ మీద. సో టార్గెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 282 రూపాయలకి ఇచ్చి వీళ్ళు స్టాక్ని బై చేయమంటున్నారు. రిటర్న్స్ చూసుకున్నట్లయితే 16% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టాటా ఎలక్సిస్ మీద ఈ యొక్క బ్రోకరేజ్ సంస్థ అయిన కేఆర్ చోక్సే వీళ్ళు రేటింగ్ వచ్చి బై ఆప్షన్ కాల్ చేయమంటున్నారు. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇది 874 రూపాయలు ఇచ్చినారు. టార్గెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,200 ఫిక్స్ చేస్తున్నారు. రిటర్న్స్ 37% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఈ యొక్క స్టాక్స్ మీద చెప్తున్నారు. నెక్స్ట్ కావేరీ సీట్స్ మీద చోలా సెక్యూరిటీస్ వాళ్ళు బై ఆప్షన్ కాల్ చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్ 473 రూపాయలు ఉంది. టార్గెట్ ప్రైస్ వచ్చి 578 చెప్తున్నారు. రిటర్న్స్ అనేది 22% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు. ఇంకా ఎల్ఎన్టీ మీద వీళ్ళు ఐసిఐసిఐ డైరెక్ట్ యొక్క బ్రోకరేజ్ సంస్థ అయినా రేటింగ్ వచ్చి బై ఆప్షన్ కాల్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,564 రూపాయలు ఉంది. టార్గెట్ ప్రైస్ 1,815 రూపాయలకి ఇస్తే ఈ యొక్క రిటర్న్స్ అనేది 16% రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా యాక్సిస్ బ్యాంక్ మీద మోల్టైల్ ఒస్వైల్ వీళ్ళు రేటింగ్ బై ఆప్షన్ కాల్ చేస్తున్నారు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 796 రూపాయలు ఇచ్చినారు. టార్గెట్ ప్రైస్ 925కి ఇచ్చినారు. రిటర్న్స్ అనేది 16% ఎక్స్పెక్ట్ ఇచ్చినట్టున్నారు. ఇంకా గ్లెన్మార్క్ ఫార్మా సెక్చువల్స్ మీద బ్రోకరేజ్ సంస్థ ఎల్ఆర్ఆర్ క్యాపిటల్ రేటింగ్స్ అనేది బై ఆప్షన్ కాల్ చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇది మార్కెట్లో 452 రూపాయలు ఉంది షేర్ ప్రైస్. టార్గెట్ ప్రైస్ 560 రూపాయలు ఫిక్స్ చేస్తుంటే రిటర్న్స్ అనేది 23% ఎక్స్పెక్ట్ ఇచ్చినట్టున్నారు. ఇంకా లాస్ట్ యొక్క స్టాక్స్ ఫినోలెక్స్ కేబుల్స్ మీద ఈ యొక్క బ్రోకరేజ్ సంస్థ అయిన ఆనంద్ రాతి రేటింగ్స్ బై ఆప్షన్ కాల్ చేస్తున్నారు. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇది 445 రూపాయలు ఉంది. టార్గెట్ ప్రైస్ 514 ఇచ్చుంటే రిటర్న్స్ అనేది 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఈ యొక్క బ్రోకరేజ్ సంస్థలు భావించి ఈ యొక్క కాల్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంట్రా ట్రేడర్స్
ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని భావిస్తున్నారు. మరిన్ని ఇలాంటి స్టాక్ మార్కెట్ న్యూస్ అప్డేట్స్ మీరు వెంటనే పొందాలి అని అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కామెంట్ చేయండి. ఇంకా అంతేకాకుండా స్టాక్ మార్కెట్ యొక్క బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి ట్రేడ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమ్యాట్ అకౌంట్ అనేది అవసరము. సో దాని కొరకు నేను డిస్క్రిప్షన్లో ఒక డిమ్యాట్ అకౌంట్ లింక్ను ప్రొవైడ్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే మీరు అలైస్ బ్లూ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. వీళ్ళ ద్వారా మీకు అద్భుతమైన ఇంటర్డే రికమెండేషన్ కాల్స్ మరియు రోబోటిక్ సాఫ్ట్వేర్ క్లాస్ కూడా ఉచితంగా తెలియజేస్తారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.